గోదావరి జిల్లా గోకవరం తానా సెంటర్ సమీపంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి బుధవారం ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు రాజకీయం అంటే ఏమిటో చూపించారని, రానున్న రోజుల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా విజయ కేతనం ఎగరవేస్తుందని గట్టిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 27వ వర్ధంతిని పురస్కరించుకొని గోకవరం మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ శ్రీ మంగరాజ రాము గారు మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి మా ప్రియతమ నేత స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తములో ఒకానొక సమయంలో ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మగ్గిపోతున్న తరుణంలో నా తెలుగు జాతి ఎప్పుడు ఢిల్లీ పోయి అక్కడ ఆ కాంగ్రెస్ అధినాయకుల పాదాల కింద నలిగిపోతున్నారు కనుక అభివృద్ధి శూన్యం బానిస భక్తుల నుంచి బయటకు తేవాలన్న రావాలన్న ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల పరిధిలో ముఖ్యమంత్రి అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో కిలో 2 రూపాయల బియ్యానికి ఇప్పించి సంక్షేమానికి నాంది పలికినటువంటి మహనీయుడు. అలాంటి మహనీయుడు మరి స్వర్గస్థులయ్యారు. ఆయన తర్వాత మా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధినేత అయినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ గౌరవ జ్యోతుల నెహ్రూ గారికి కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం మరి అధ్యక్షులైనటువంటి శ్రీ జ్యోతుల నవీన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఏ ఉద్దేశాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఏ రకంగా ప్రజలకు అందరికీ సుస్థిర పరిపాలన అందించిందో, ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి మరి చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఉన్నంతకాలం కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. కూడు గుడ్డ నినాదంతో మంచి సంక్షేమాల అభివృద్ధితోని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు కానీ ఈయన ఒక స్ఫూర్తి దిశానిర్దేశం అని చెప్పేసి అనేసి మేము అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం మేము కార్యకర్తలుగా యుద్ధ సైనికులుగా పోరాటం చేసి మళ్ళీ త్వరలోనే మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మేము సన్నాహం చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర, ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్.